నమస్కారం ఎస్ఎల్డి న్యూస్ కి స్వాగతం ముందుగానేటి ముఖ్యాంశాలు ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ను ధరించాలి ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా ఎస్పి అద్నాన్ నయీమ్ అస్మి ఎస్సి ఎస్టి బిసి మైనారిటీలకు ప్రభుత్వం మొండి చేయి బీజేపీ కాకినాడ జిల్లా ఎస్సి మోర్చా అధ్యక్షులు ఐనవెల్లి సుధీర్ బాబు पंचायती एन्निकल विजयाल स्फूर्तितो मंडल परिषत् एन्निकलकु सिद्धं कावाली तालरेवु मंडल पार्टी कार्यकर्तलकु मुम्मडवर एम्मेल्ये पोन्नाड सतीश कुमार पिलुपु पेदवाडी सोंत इंटिकल साकारमे राष्ट्र वैकापा प्रभुत्व लक्ष्यं अनपर्ति एम्मेल्ये सत्ति सूर्यनारायण रेड्डी पेदवाडी सोंत इंटिकल साकारमे राष्ट्र वैकापा प्रभुत्व लक्ष्यमनि अनपर्ति एम्मेल्ये सत्ति सूर्यनारायण रेड्डी पेर्कोन्नारु बिक्कवोलु मंडलं पंदलपाक ग्रामंलो नवरत्नालु पेदलंदरिकी इल्लु कार्यक्रमंलो भागंगा निवेशन स्थल पट्टाल पंपणी कार्यक्रमंलो एम्मेल्ये पाल्गोनि ग्रामंलोनि 141 मंदि लब्धिदारुलकु इल्ल स्थलाल पट्टाल पंपणी चेशारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష మేరకు అర్హులైన పేదలందరికీ పార్టీలకు అతీతంగా పట్టాలు పంపిణీ చేస్తున్నామని ఇంత భారీ ఎత్తున పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం దేశంలోనే ఇది ప్రథమమని పేర్కొన్నారు। త్వరలోనే గృహ నిర్మాణ కార్యక్రమం కూడా మొదలు పెడతామని ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి తెలిపారు। కార్యక్రమంలో అనుపర్తి వ్యాపార మార్కెట్ కమిటీ అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి తహసీల్దార్ మాధవరావు సర్పంచ్ సుబ్బారావు పద్మావతి ఉపసర్పంచ్ పడాల వెంకటరామారెడ్డి మండల వైకాపా సమన్వయకర్త పోతుల ప్రసాద్ రెడ్డి కొమరిపాలెం ఉపసర్పంచ్ కోవూరు సత్యనారాయణ రెడ్డి వైకాపా నేతలు సత్యహరి ప్రసాద్ రెడ్డి సత్తి నాగరెడ్డి రంగల అప్పాజీ సహా పలువురు వైకాపా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు। అనుపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పంద్రపాక గ్రామంలో ఈ రోజున ఇల్లు లేని పేదవారికి सुमार 137 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వడం జరిగింది। జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఏమైతే వాగ్దానం చేశారో వాగ్దానం ప్రకారంగా పేదలందరికీ కూడా ఇళ్ళని చెప్పడం జరిగింది। ఆ ప్రకారంగానే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 31 లక్షల మందికి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది। అందులో భాగంగానే ఈ రోజున పంద్రపాక గ్రామంలో కూడా ఇవ్వడం జరిగింది। వీరందరికీ కూడా ఇళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 180,000 వరకు కూడా సహాయం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా మరి పేద ప్రజలందరినీ కూడా ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి తమ పూర్తి మద్దతు ఎప్పుడు కూడా తెలియజేయాలని ఇక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులందరినీ కూడా కోరడం జరిగింది। కరోనా వైరస్ ఉద్రృతం అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని జిల్లా ఎస్పి అద్నాన్ నయీమ్ అస్మి ప్రజలను కోరారు। పిటాపురం 216 జాతీయ రహదారిపై జిల్లా ఎస్పి పర్యటించారు। మాస్కులు లేని వాళ్ళకు మాస్కులు అందజేసి మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు। పాదగయ క్షేత్రం కోడెల వద్ద స్థానిక పోలీసులతో కలిసి కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పి అద్నాన్ నయీమ్ అస్మి మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో కాకినాడ డిఎస్పి భీమారావు ఎస్ఏలు శంకర్రావు మహమ్మద్ అబ్దుల్ నబీ రామలింగేశ్వరరావు వినయ్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు। ఈ మరి కాలంలో చూస్తే కరోనా కేసెస్ కి చాలా ఫ్రీక్వెన్సీ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది। దానికోసం ఈరోజు 3 రోజు కంటిన్యూస్గా ఒక స్పెషల్ డ్రైవ్ డిపార్ట్మెంట్ వచ్చినాను 4:30 to 6:30 అందరూ ఇది వైలెట్ మాస్క్ పెట్టే వాళ్ళు వారికి వైట్ పెట్టడం జరిగింది। ఈ చలనం లాస్ట్ 2 డేస్ నుంచి దాదాపు 4,500 చలన కట్టడం జరిగింది ఈ సోదా జిల్లాలో। ఈరోజు కూడా మళ్ళీ 2,500 to 3,000 చలన అవకాశం ఉంది। ప్రజలకు చాలా చేస్తాను కోవిడ్ గురించి అందరి ప్రికాషన్ తీసుకోండి। తర్వాత ఈ మాస్క్ వెళ్ళి ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి। వ్యాక్సిన్ ఎవరెవరికి అవకాశం ఉంది ఖచ్చితంగా తీసుకోవాలి। ఆల్ ప్రికాషన్ ఏలేరు నీటిని తాండవ కాలువకు తరలించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని ఈ కార్యక్రమాన్ని రైతులతో కలిసి అడ్డుకుంటామని పిటాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాన్ని హెచ్చరించారు। పిటాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వర్మ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధికి తెలిసే ఏలేరు నీటిని తాండవ కాలువకు తరలించుకుపోతున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు। ఈ మీడియా సమావేశంలో రెడ్డి భాస్కర్రావు అనిశెట్టి సత్యానందరెడ్డి సకుమల్ల గంగాధర్ కొండేపూడి ప్రకాష్ ఉలవకాయల దేవేంద్రుడు జవ్వాది జోగేశ్వరరావు మాదేపల్లి శ్రీను నల్లా శ్రీను అల్లవర్పు నగేష్ కోళ్ళ బంగారుబాబు రాయవర్పు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వం 500 కోట్లతోటి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। మన ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారన్నది పిటాపురం రైతాంగాలను తెలుసుకోవాల్సిన విషయం।
ఇదే ఎమ్మెల్యే గారు ఇది అన్యాయం చేయకూడదని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అన్యాయం న్యాయం ఎలాగైపోయింది? ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నారు? ఏ రోజన్నా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారా? ఈ పిఠాపురం నియోజకవర్గం గురించి, రెండు పంటల పండం గురించి మేము పురుషోత్పట్నం తెస్తే దాన్ని ఆఫ్ చేశారు మీరు. ఏలేరు ఆధునీకరణ తెచ్చాం, ఆధునీకరణకి మరి టెండర్ పిలిపించాం సుమారు 200 కోట్ల చిల్లరై, ఆ దాన్ని కూడా పనులు ఆఫ్ చేసేయడం జరిగింది. దీనివల్ల ఇటు కొత్తపల్లి మండలం కానీ గొల్లప్రోలు మండలం కానీ ముఖ్యంగా టోటల్గా రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు కూడా తెలియజేయాలి. రెండవది, మనకు ఉన్న నీళ్లే ఇన్ అండ్ యావరేజ్ ఎప్పుడు వస్తే 12 TMCలు వస్తున్నాయి. 5.5 TMC స్టీల్ ప్లాంట్కి, 1.5 TMC డెడ్ స్టోరేజ్, మరి పోతే ఉన్న 5-6 TMCలో ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ 80,000 ఎకరం సుమారు మీరు పండించగలరా? ఈవేళ కొన్ని గ్రామాలు అయితే రెండో పంటకు నీరు లేదు. ఇటు ఎఫ్కేపాలెం అవునండి, కందరాడు అవునండి, జల్లూరు అవునండి, ఇవన్నీ కూడా అలాగే గొల్లప్రోలు అవునండి. ఈ సమయంలో తాండవాకి నీరు ధారాతత్వం చేయడానికి కారణాలేంటి? మా పిఠాపురం మీద, రైతాంగం మీద మీకంత ద్వేషం ఎందుకు? రేపు రాబోయే రోజుల్లో పిఠాపురం రైతుల పరిస్థితి ఏంటి? జొన్నచేలు వేసుకోవాలా, మామిడి తోటలు వేసుకోవాలన్నది రైతులకు మీరు చెప్పండి. తాండవాకి ఎందుకు నీరు వెళ్ళడానికి మీరు ఒప్పుకున్నారు? పిఠాపురం రైతుల హక్కులు కాలరాసి అంచేత దీనికి ఎమ్మెల్యే సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు అయినవెల్లి సుధీర్ బాబు వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన అన్ని కార్పొరేషన్ నుండి అర్హులైన పేదలందరికీ నిధులను వెంటనే మంజూరు చేయాలని ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా ఇన్ఛార్జి బోసి బెనర్జీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బేబీరాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎనిమిరెడ్డి మాల్కొండయ్య, ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ప్రభారి డి రాజేష్, రక్కాల సత్యబాబు, షెరియన్, త్రినాథ్ దేవ్, ఏడుద కృష్ణ, రాజా సుందర్, రంభాల వెంకటేశ్వరరావు, కొండల సాయికుమార్, కొక్కిలిగడ్డ గంగరాజు, గుంటూరు పద్మ, చెక్క రమేష్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జగనన్న పాలనలో ప్రభుత్వం ఏర్పడి 25 మాసాలు అయింది. 25 మాసాల్లో కూడా ఇప్పటికి వచ్చి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ, ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా వాహనాల లోన్స్ కానీ, అదేవిధంగా అసైన్డ్ భూములు కానీ పంచకుండా మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నాడు. అదేవిధంగా దళితులకి చాలా అన్యాయం చేస్తున్నాడు. చాలా విధంగా ఎన్నో విధాలుగా చూస్తే పాత పథకాలను నిర్వీర్యం చేస్తూ ఈరోజు పప్పం గడుపుతున్నాడు. అదేవిధంగా బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ కానీ, ఏపీ స్టడీ సర్కిల్ కానీ, ఉన్నత విద్యకి కూడా బడ్జెట్ కేటాయించకుండా దళితులను మోసం చేస్తున్నాడు. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, బ్యాంకుతో ఇంకపోయిన లోన్లు ఎన్నీ మంజూరు చేయాలని, ప్రతి అర్హుల ప్రతి దళిత పేదవానికి 3 ఎకరాల పొలం మంజూరు చేయాలని, పంచాలని, అదేవిధంగా నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ద్వారా వాహనాలు ఎన్నీ మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీలను 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రకటిస్తూ, అన్ని అసెంబ్లీలో ఎస్సీ బీసీ మైనార్టీ భూముల్ని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగు చేసి ఉన్న భూములు తీసుకొని వారికి డబ్బులు కేవలం 5-3 లక్షలు మాత్రమే ఇచ్చి, అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఏజెన్సీలు ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో 30-40 లక్షలు ఆ భూముల మీద డబ్బులు కలెక్ట్ చేశారు. అంటే ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అందవలసిన 30-40 లక్షలు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం బ్రోకర్లు కొట్టేశారు. దీని మీద ముఖ్యమంత్రి గారి మీద కేసు ఫైల్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అన్ని అసెంబ్లీలలో కూడా ఈ సమాచారం కలెక్ట్ చేసి గవర్నర్ గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి మీద కేసు ఫైల్ చేయాలని త్వరలో మేము ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నాం. ప్రశాంతంగా కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 1026 ఓట్లకు గాను 913 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైందని, మార్చి 30వ తేదీ రాత్రి 7 గంటలకు ఫలితాలు వెల్లడిస్తామని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ జీవి కృష్ణప్రకాష్ తెలిపారు. జాయింట్ ఎలక్షన్ ఆఫీసర్ బచ్చు రాజేష్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గెద్దడ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి.
మా మిత్రులు అడ్వకేట్స్ అందరూ పూర్తిగా సహకారం అందిస్తున్నారు, ప్రశాంతంగా జరుగుతున్నాయి. దీనిలో ప్రెసిడెంట్కి ఇద్దరు, జాయింట్ సెక్రటరీకి ఇద్దరు, వైస్ ప్రెసిడెంట్కి ఇద్దరు, ట్రెజరర్కి ఇద్దరు కంటెస్ట్ చేస్తున్నారు. నంబర్స్ మాత్రం 8 మంది కంటెస్ట్ చేస్తున్నారు. లేడీ రిప్రజెంటేటివ్స్ 3, తర్వాత సీనియర్ లేడీ మెంబర్స్ ఇద్దరు కంటెస్ట్ చేస్తున్నారు. సో 8 మొత్తం 8 పోస్టులకి ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. 2021 సంవత్సరానికి జరుగుతున్న ఈ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. కోవిడ్ నామ్స్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎలక్షన్లో 1026 మంది సిఓపి రిజిస్టర్ చేసుకొని ఉన్న ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నారు. అలాగే సుమారు 8 పోస్టులకి ఎలక్షన్ జరుగుతుంది కంటెస్ట్. ఒకే ఒక పోస్టు జనరల్ సెక్రటరీ పోస్టు మాత్రం యునానిమస్గా డిక్లేర్ చేయడం జరిగింది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. 5 గంటలకి క్లోజ్ చేస్తుంది. ఒక గంట తర్వాత 6 గంటలకే వెంటనే కౌంటింగ్ ప్రారంభమయ్యి ఈరోజే రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సీనియర్ మెంబర్ కృష్ణప్రకాష్ గారి ఆధ్వర్యంలో నేను జాయింట్ సీఓగా, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ గద్దా వెంకటేశ్వరరావు, మా బార్ సీనియర్స్ అందరి కోఆపరేషన్స్తో చక్కగా ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు కూడా చాలా ఎలక్షన్ సరళి చూసినట్లయితే చాలా మంచి పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు సుమారు 1.5 గంటన్నర జరిగితే ఇంచుమించు 180 మంది వరకు కూడా పోలింగ్ చేయడం జరిగింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో విజయాలను అందుకోవడానికి కృషి చేయాలని ముమ్మిడూరు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తాళరేవు మండల పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తాళరేవు మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పొన్నాడ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలతో పాటు నగర పంచాయతీ ఎన్నికల్లో కూడా అనూహ్యమైన ఫలితాలు వైసీపీ సాధించినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో కొంతమంది మనసు బాధపెట్టినా పార్టీ కోసం పనిచేయాల్సి ఉందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి వచ్చే జడ్పీటీసీ మండల పరిషత్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ఇప్పటికే ప్రజల్లో ముఖ్యమంత్రి జగన్ పట్ల సానుకూలత ఉందన్నారు. పార్టీ గుర్తులు లేని పంచాయతీల్లోనే విజయకేతనం ఎగరవేసిన మనం గుర్తులతో జరిగే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జడ్పీటీసీ అభ్యర్థి దొమ్మిడి సామ్యుల్ సాగర్ ను గెలిపించడంతో పాటు 23 ఎంపీటీసీ స్థానాల్లో 20 స్థానాలు సాధించాలన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సతీష్ కుమార్ చర్చించారు. వైకాపా మండల అధ్యక్ష కార్యదర్శులు కాదా గోవింద్ కుమార్, రాయుడు గంగాధర్, డీసీఎంఎస్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, జడ్పీటీసీ అభ్యర్థి దొమ్మేడి సామ్యుల్ సాగర్, నాయకులు కుడిపూడి శివనారాయణ, కొట్కెలపూడి చంద్రశేఖర్, అంకాడి అంజిబాబు, తహసీల్దార్ చిన్నబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేపు వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మనం ఈ మండలం నుంచి అత్యధిక ఎంపీటీసీ స్థానాలని, అలాగే మన సాగర్ని జడ్పీటీసీగా మంచి మెజారిటీతో ఎక్కించుకుని ఈ మండలం నుంచి శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ప్రతి గ్రామం నుంచి కూడా మన గ్రామాల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. అవి అంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, మనలో మనకి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తప్పితే పార్టీ మీద వ్యతిరేకంగా కాదు, కానీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకత్వం మీద చిన్న చిన్న అపోహలు, చిన్న చిన్న మనస్పర్ధలు నా దృష్టికి వస్తున్న సందర్భాలు నా దృష్టికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం సెటరేట్ చేసుకుందాం. పార్టీ బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. ఇవాళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ మీ అందరికీ గ్రామంలో గౌరవం లభిస్తుంది. కాబట్టి మీరు అలాంటి ఏమైనా ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రేపు వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా పార్టీకి కష్టపడి చేయాలని చెప్పి మనస్ఫూర్తిని కోరుకుంటూ, మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరికీ తెలుసు మా నియోజకవర్గంలో 80% స్థానాలు సర్పంచ్ స్థానాలు మనం గెలుచుకోవడం జరిగింది. ఆ రకంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గం మీద వచ్చిన ఓట్ల సంఖ్యను మనం తీసుకున్నట్లయితే మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఈ నియోజకవర్గంలో మనకి ఓటర్లు మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 10-11 వార్డుల్లో చెత్తపైన అవగాహన కల్పిస్తూ స్టూవర్ట్పేటలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ మాగాపు రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం
జూన్ నెలలో ఆటోలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రజలు తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్తగా వేరు చేసి మున్సిపాలిటీ ఆటో సిబ్బందికి అందచేయాలన్నారు. దానివల్ల మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండి తద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ అల్లవర్పు నగేష్ మాట్లాడుతూ ప్రజలు సుఖాలకు అలవాటు పడిపోయారని, ఏసీ లేకుండా ఇల్లు లేదని, మోటార్ సైకిళ్లు కార్లు వాడకం ఎక్కువైంది కాబట్టే వాతావరణంలో మార్పులు రావడం, దానివల్ల అనేక రకాల వ్యాధులు రావడానికి కారణాలు అవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పురపాలక సంఘం సిబ్బందికి సహకరించాలని అన్నారు. అనంతరం శ్రీ వేణుగోపాల మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల పిల్లలతో పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ఇంజనీర్ శిరీష, 5వ సచివాలయ అడ్మిన్ గంగాధర్, శానిటేషన్ సెక్రటరీ వెంకటలక్ష్మి, 8వ వార్డు అడ్మిన్ నాగేంద్ర, శానిటేషన్ సెక్రటరీ వెంకటరమణ, సచివాలయ సిబ్బంది, పురపాలక సంఘం సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈరోజు 5-8 సచివాలయాల్లో ఈ 10-11 వార్డులకు సంబంధించి ఈరోజు ఈయన ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ 2 వార్డులు కూడా ప్రజలకి తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కలిగించడానికి వార్డు సెక్రటరీస్, వార్డు వాలంటీర్స్, అదే మున్సిపల్ స్టాఫ్, అదే రకంగా వార్డు కౌన్సిలర్స్ వారి ఆధ్వర్యంలో ఈ తడి చెత్త పొడి చెత్త మీద ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 8వ తేదీ నుండి కూడా ఇంటింటికి కూడా ఈ చెత్త సేకరణకి, తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యాన్లు పంపిస్తుంది డోర్ టు డోర్. ఆ వ్యాన్లు వచ్చేలోగా ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకుని ఈ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సెగ్రిగేట్ చేసిస్తారని ప్రజలందరికీ కూడా మేము మనవి చేస్తున్నాం. పురపాలక సంఘం తరఫున తడి చెత్త, పొడి చెత్త, అలాగే హానికర చెత్తగా 3 రకాలుగా అందించాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది. జూన్ 9వ తారీఖు నుంచి మనకి వెహికల్స్ అనేవి ఆటోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అందులో 3 రకాల చెత్తను 3 విధాలుగా మనం మున్సిపాలిటీ సిబ్బందికి అందజేస్తే దాన్ని తడి చెత్తని ఎరువుగా మార్చి అది మొక్కలకు ఉపయోగపడే పదార్థంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అలాగే పొడి చెత్తని ఏమైనా రీసైకిల్ చేయాలా లేదా దాన్ని ఏం చేయాలన్న ఆలోచనతో చేయడం జరుగుతుంది. ఈ చెత్తనంతా మనం కలిపి ఇవ్వడం వల్ల చాలా అనారోగ్యాలకి ప్రజలందరూ కూడా గురికావడం జరుగుతుంది. విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ మంచి ఆశయంతో ప్రారంభించిన విద్యా సంస్థలకు పూర్వ విద్యార్థి కార్పొరేటర్ ఎంకే కిషోర్ కుమార్ అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని కాకినాడ నగరపాలక సంస్థ ఎస్సీ సత్యనారాయణరాజు కొనియాడారు. కాకినాడలో జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టిస్ట్ జూనియర్ కళాశాలకు 22వ డివిజన్ కార్పొరేటర్ కిషోర్ కుమార్ తల్లి మంగయ్యమ్మ జ్ఞాపకార్థం కళాశాలకు సుమారు 70,000 విలువ చేసే డిజిటల్ బోర్డులు, విద్యార్థుల త్రాగునీటి నిమిత్తం మోటార్, సింటెక్స్ ట్యాంక్ తదితర సామాగ్రిని ఎస్సీ సత్యనారాయణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో కులాయి కలెక్షన్, మరుగుదొడ్ల మెయింటెనెన్స్, ముంపు తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కార్పొరేటర్లు కిషోర్ కుమార్, మీసాల శ్రీదేవి, దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిఈ సత్యకుమారి, ఎంఎస్ఎన్ చార్టిస్ ఈఓడి సాయిబాబు, ప్రిన్సిపల్ ఎస్ విజయకుమారి, అధ్యాపకులు సిహెచ్ చిట్టిబాబు, కె శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా ఈఓ గారికి, ప్రస్తుతం మేడం గారికి, మా అన్నయ్య ప్లస్ ఈ వార్డు కార్పొరేటర్ అయినటువంటి నేసాల దుర్గాప్రసాద్ గారికి, నేసాల శ్రీదేవి గారికి కూడా ఋణపడి ఉంటాను. ఈరోజు మన 23వ వార్డులో ఈ ఎంఎస్ఎన్ చార్టీస్ కాలేజీలో మనకి ఈ కిషోర్ గారు ఈ డిజిటల్ బోర్డులు, తర్వాత ఈ పంప్స్, సింటెక్స్ ట్యాంక్స్ ఇవన్నీ ఆయన డొనేట్ చేసినందుకు మీరందరూ కూడా, మనందరూ కూడా ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత ఈ వార్డుకి, ఈ కాలేజీకి సంబంధించి మున్సిపల్ వాటర్ చాలా దూరంగా ఉంది, దాన్ని లోపలికి తీసుకురావాలని, తర్వాత టాయిలెట్లు మెయింటెనెన్స్ కొద్దిగా ఎవరో క్లీనర్ లేక ఇబ్బందిగా ఉందని మన వార్డు కార్పొరేటర్, 23వ వార్డు కార్పొరేటర్ గారు మా దృష్టికి తేవడం జరిగింది. అది కూడా బాగు చేసి మేము అదంతా సెపరేట్ చేసి ఇబ్బంది లేకుండా చూస్తాం. తర్వాత ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్కి మన ఓఎన్జీసీ వారి సహకారంతో 5 కంప్యూటర్స్ అవి వచ్చినట్టు తెలిసింది. ఇంకా వీళ్ళు కంప్యూటర్స్ స్టార్ట్ చేసి ఉంటే మనం దానికి కూడా ఏదైనా డిజిటల్ బోర్డ్స్, వాటర్ ట్యాంకు, దానికి సంబంధించిన ప్లంబింగ్ వర్క్ అంతా కూడా, మోటార్ అంత ప్లంబింగ్ వర్క్ అన్నీ కూడా వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారి పేరున మనకి అమ్మగారు, మాకు కూడా అమ్మగారు, మా పెద్దమ్మగారు అమ్మగారి పేరున మీకు అందరికీ డొనేషన్ చేస్తారు. ఇక్కడ ఆడపిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, టాయిలెట్స్ సంబంధించిన, బాత్రూమ్ సంబంధించిన క్లియర్ లేదండి. ఆయన డివిజన్ నుంచి ఆ డివిజను మా బిజినెస్ కార్పొరేటర్. ఇక్కడ అనపర్తి గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో షటిల్ కోర్ట్ మంచినీటి పైపును అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.
డాక్టర్ తేతలి సత్యనారాయణ రెడ్డి మస్తానమ్మ దంపతుల ఆర్థిక సహాయంతో 2 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి పైపును షటిల్ కోటును ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ఎమ్మెల్యే షటిల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఏప్రిల్ 10 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు మోకా సూరిబాబు మాట్లాడుతూ పెదపూడి మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేపకాయల వెంకటలక్ష్మి ఎంపీపీ అభ్యర్థి కేతా తులసి కరకుదురు ఎంపీటీసీ అభ్యర్థి కరడ్ల వెంకన్నబాబుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందని, పెదపూడి మండలంలో 28 ఎంపీటీసీలకు గాను ఇప్పటికే 4 ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఇంకా 16 ఎంపీటీసీలు ఉండగా అవి కూడా ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు అభ్యర్థులకు భ్రమరథం పడుతున్నారని, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయం సాధించారు ందో అదేవిధంగా రాబో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా విజయం సాధించడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కరకుదురు గ్రామ సర్పంచ్ ఉంటు సత్యనారాయణ, ఉప సర్పంచ్ తోటకూర లావరాజు, మాజీ సర్పంచ్ సానా రాంబాబు, తోటకూర శ్రీను, కరేడ్ల వెంకన్నబాబు, కేతా శ్రీను, గుత్తుల వెంకటరమణ, రాయుడు మురళీకృష్ణ, వేపకాయల వెంకటరమణ, కురుపూడి శ్రీను, పెంకే ఏకాశి, అంబటి సతీష్, వాసంశెట్టి వెంకటరమణ, వాసంశెట్టి మాధవ, వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెదకేల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా పెదపూడి ఎంపీపీ అభ్యర్థిగా బలపరిచినటువంటి కేతా తులసి గారు, వీరు ఈరోజు కరకుదురు గ్రామంలో ఇక్కడ స్థానిక ఎంపీటీసీ అభ్యర్థి కరేట్ల వెంకన్నబాబు గారితో ప్రతి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ పెదపూడి మండలంలో ఇప్పటికే ఇంచుమించు 20 ఎంపీటీసీలకు గాను 4 ఎంపీటీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా 16 ఎంపీటీసీల్లో ఖచ్చితంగా 16కి 16 కూడా వైఎస్ఆర్సీపీ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుస్తుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈ అభ్యర్థులకి బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, అదేవిధంగా మున్సిపాలిటీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనూహ్యంగా విజయం సాధించిందో, అదేవిధంగా రేపు రాబోవు జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు కూడా, అదేవిధంగా 100కి 100 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం తజ్జం. కపిలేశ్వరపురం మండలం కోరిమిల్లి మాచర గ్రామాల్లో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీ పుష్పోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వాములవారి పుష్పోత్సవం పురోహితులు భక్తుల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. కోరుమిల్లి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన పుష్పోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. మాచర గ్రామంలో శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి పుష్పోత్సవం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్దాల గదిలో జరిపారు. ఆయా గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పుష్పోత్సవాన్ని తిలకించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కును ధరించాలి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రభుత్వం మొండి చేయి, బీజేపీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు అయినవెల్లి సుధీర్ బాబు. పంచాయతీ ఎన్నికల విజయాల స్ఫూర్తితో మండల పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి, తాళ్లరేవు మండల పార్టీ కార్యకర్తలకు ముమ్మిడివర ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పిలుపు. పేదవాడి సొంతింటి కల సాకారమే రాష్ట్ర వైకాపా ప్రభుత్వ లక్ష్యం, అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎస్ఎల్టీ న్యూస్ సమాప్తం. నమస్కారం.